న్యూస్ నయీం కేసులో సిట్ పెడుతున్న పొగకు పుట్టలో పాములు బయటపడుతున్నాయి. ఇప్పటికే గ్యాంగ్స్టర్ అనుచరుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టారు. దీనికి తోడు నయీం డైరీ వీడియో ఫుటేజ్ ఆధారంగా లింకులున్న నేతలు అధికారుల లిస్ట్ తయారు చేస్తోంది. వారిలో ఒక్కొక్కరిని పిలిచి ఇంట్రాగేషన్ చేస్తోంది సిట్. తాజాగా ఓ టీఆర్ఎస్ నేతను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నించింది. ఇప్పటి వరకు నయం ఎపిసోడ్ లో 155 కేసులు నమోదయ్యాయి. మొత్తం 95 మందిని అరెస్టు చేశారు. మరో 8 మంది లొంగిపోయారు. 195 మందికి పీటీ వారెంట్లు జారీ అయ్యాయి. ఇక సిట్ అదుపులో ఉన్నవారి సంఖ్య 72 చేరింది. నయం ఎన్కౌంటర్ తర్వాత ఇప్పటి వరకు పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుల సంఖ్య 2% మాత్రమే. మరో 5,000 మందికి పైగానే నయం బాధితులు ఉన్నారంటే ఈ కరుడుగట్టిన నేరస్తుడు ఏ స్థాయిలో దందాలు సెటిల్మెంట్లు చేశాడో అర్థమవుతోంది. ఇంకా వెలుగు చూడాల్సిన నిజాలు చాలానే ఉన్నాయి. వీలైనంత త్వరగా నయీం ఎపిసోడ్కు సంబంధించి దర్యాప్తు పూర్తి చేయాలని భావిస్తోంది సిట్. నయీం కేసులో దూకుడుపించిన సిట్ ఆధారాల మేరకు తయారు చేసిన జాబితాలో ఉన్నవారిని పిలిపించి విచారణ జరుపుతోంది. తాజాగా టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని సిట్ బృందం ప్రశ్నించింది. నయీంతో కలిసి చింతల ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు అభియోగం ఉంది. దీంతో నల్గొండలో ఆయన్ను 3 గంటలకు పైగా ప్రశ్నించింది. చింతల నుంచి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరో 3 సార్లు ఇతన్ని సిట్ బృందం ప్రశ్నించనుంది. దసరా తర్వాత మరికొందరిని సిట్ ప్రశ్నిస్తుందని సమాచారం. మొత్తం మీద నయీం కేసుల విచారణ తుది దశకు చేరుకుంటోంది. మరి ఇందులో ప్రమేయమున్న బడా నేతలు అధికారులపై చర్యలు తీసుకుంటారా? నయీంతో అంటగాకిన పొలిటికల్ పోలీసు అధికారులకు చిక్కులు తప్పవా? చూడాలి ముందు ఏం జరుగుతుందో.